ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు ప్రాచీన స్కాండినేవియన్ చరిత్ర తెలియచేస్తున్నది నోర్స్ యుద్ధ వీలు గురించి తీవ్రవాదులను పేర్కొనబడుతున్నారు ఉంటున్నారు ఈ ఈ తీవ్రవాదులు విధంగా వస్త్రాలు ధరిస్తారు ఎలుగుబంట్ల చర్మాలను తోడేలు అడవి మృగాల చర్మాలు ధరిస్తారు వారు యుద్ధానికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ తీవ్రవాదులు తమ్మును తామే కొరడాలతో వెర్రితనంగా కొట్టుకుంటారు కేడెములను కత్తులను ధరించి జంతువులను అరుస్తూ ఉంటారు మతి చెల్లించేలా మాదక ద్రవ్యాలు సేవిస్తారు ఇలాంటి మైకమైనటువంటి సందర్భంలో భయంకరమైన యుద్ధాలు చేస్తారు ఆ నొప్పిని తట్టుకోవడం కోసం వారు బండరాలను చెట్లను నరుకుతుంటారు కొన్నిసార్లు వినాశనం ద్వారా తమ ప్రజలను చంపేస్తారు భయంకరమైన యుద్ధాలు సృష్టిస్తారు వారు తమ స్వాధీనంలోనే ఉండరు పెద్ద ఎత్తులో ఉన్నటువంటి స్కాండినేవియన్ యుద్ధ వీరులు ఆంగ్ల పదములో వీరిని తీవ్రవాదులు అని సూచిస్తూ ఉంటారు భయానకాన్ని సృష్టించుకుని వారు తమ స్వాధీనంలో ఉండలేనటువంటి వారు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న క్రైస్తవులు తమ నిగ్రహాన్ని కోల్పోతే పరిస్థితులు చేజారితే నిజంగానే వారు క్రైస్తవులా అలా చేసిన నమ్మిన విశ్వాసులు ఉగ్రవాదులుగా ఉంటారు లేదా మనం క్రీస్తు కూడా ఏకమై ఉన్నామా గుర్తించుకోండి ఆత్మఫలములో ఒక ఫలం ఏమనగా ఆశా నిగ్రహం ఈరోజు ఈ సందేశానికి వెళ్ళడానికి ముందుగా నా క్రైస్తవ్యము నిజమైందా నేను ఒకసారి చూశాను ఒక పరీక్ష అక్కడ నేను దాన్ని కనుగొన్నాను మద్యపానం మరియు మాదక ద్రవ్యాలపై జాతీయ మండలపు వారు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని పరిశోధనలు జరిపిన పిదప కొన్ని గుణాతిశయాలను వారు కనుగొన్నారు ఒక వ్యక్తి మద్యపానాన్ని సేవించిన తరువాత వారు పరిశోధించి ఇరవై ఆరు ప్రశ్నలు వేసుకున్నారు కొద్దిగా వాటిని చూద్దాం ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను చదువుతున్నాను మీరు కూడా చూడాలంటే ఆన్లైన్కి వెళ్ళండి దాన్ని క్లిక్ చేసి చూడండి మీకు దొరుకుతాయి మద్యపానాన్ని సేవించేటువంటి వారు వివిధమైన రీతిలో ఎలాగున్నారు తెలుసుకునవచ్చును కుటుంబాలతో అలాగే స్నేహితులతో కూడా కలిసి మద్యపానం సేవించినప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు ఒత్తిడితో నిరుత్సాహపడిపోతూ ఉంటారు ఆ సమయంలో మద్యపానం ఎక్కువ సేవిస్తారు మొట్టమొదటిగా మద్యపానం సేవిస్తున్నప్పుడు కొన్ని అసౌక్యాలు సృష్టిస్తూ ఉంటాయి సరే కాదా చూద్దాం మరో మాట ఒకవేళ మీరు అవును అంటే అందులో కొంత శాతం ఒకవేళ మీకు తెలిసిన రీతిలో మద్యపానం సేవించి అలవాటు ఉంటే నేను ఆలోచిస్తున్నాను కొంతమంది మాత్రమే ఎస్ అన్నారు అప్పుడు మీరు మద్యపానాశక్తులని అర్థం ఈ పరీక్ష అయిన తరువాత మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుని మిమ్మల్ని మీరే విశ్లేషించుకుంటే ఫస్ట్ గారు క్రైస్తవునికి ఈ విధంగా పరీక్షలు ఎందుకు వస్తాయంటున్నారా ఇలాంటి ప్రశ్నలు మీరు వేయవచ్చును నేను చూసి సంతోషించాను ఎవరు కూడా ఇది సరికాదు అని అన్నారు నేను త్రాగనన్నారు ఆ పరీక్ష ఒకవేళ పాజిటివ్గా ఉండొచ్చు లేదా నెగటివ్గా ఉండొచ్చును అయితే బైబుల్ తెలియచేస్తూ ఉన్నది కొన్ని మార్గదర్శకాలుగా మీరు వెళ్ళినట్లయితే దీనిని విశ్లేషించడం కోసం నా క్రైస్తవ జీవితము యథార్థముగా ఉన్నదా ఒక మంచి తీర్పును పొందుకొనవచ్చును అరే నన్ను న్యాయం తీర్చవద్దంటాం మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుంటే సరైన తీర్పు అలాగే మిమ్మల్ని మీరు స్వయం పరీక్ష చేసుకోవాలి విలాపవాక్యములు మూడు నలభై మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యోవా తట్టు తిరుగుదము అలాగే నూట పంతొమ్మిదవ కీర్తన యాభై తొమ్మిదవ వచనము నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాస్త్రముల తట్టు మరలుకుంటుని ఒకసారి మనము దేవుని యొద్దకు తిరిగినట్లయితే మిమ్మును మీరు విశ్లేషించుకోవడం అవుతూ ఉన్నది హాగా గ్రంథము మొదట అధ్యాయము ఐదవ వచనంలో కాబట్టి సైన్యములకు అతిపెద్ద హోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి ఈ రెండవ భాగాన్ని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరీక్షల ద్వారా మీరు వెళ్ళినట్లయితే సొంతగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం చాలా మంచిదవుతుంది నేను నిజమైన క్రైస్తవునేనా అని ప్రశ్నించుకోవాలి ఈ సందేశం చాలామందిని బాధ గురిచేయవచ్చును ప్రజలంటారు ఇలాంటి సందేశాలు మాకు అవసరం లేదంట అయితే ఎందుకు కొన్ని విషయాలు నన్ను భయపెట్టేస్తూ ఉన్నాయి వాటిని నేను చరిచూసుకుంటే సాక్షాత్తులను మంచివాడిని కానేమో శిష్యులు ప్రభైనా ఏస్తూ ఏమన్నారు ప్రభా ఇది నేనేనా ప్రభా ఇది నేనేనా కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్న మనం వస్తుంది లూకా పదమూడవ అధ్యాయంలో ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని మీతో ఉత్తరము చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడైనా మీరెక్కడివారో మిమ్మను ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమముచ్చేయి మీరందరూ నా యద్ద నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయూ మీరు వెలుపల్లకి త్రోయబడుటయూ మీరు చూచినప్పుడు మీరు పండ్లు కొరుకుదురు కొంతమంది అనుకుంటారు వారు రక్షించబడ్డామని అయితే అది చాలా ఆలస్యం వారు రక్షించబడలేరు పది మంది కన్నికల ఏంటో మనకు తెలుసును ఐదు మంది లోనికి ప్రవేశించారు ఆ తరువాత తలుపు మూయబడింది మేకల్లో నుండి గొర్రెలు వేరుపరచబడ్డాయి ప్రభు మేమెప్పుడు చూచితిమి మీరు ఆకలి గునుట అయినను దాహం గుని అయినను వస్త్రహీనత అయినను మేం చూడలేదే అనంటారు పెండ్లిందుని గురించి మనకందరికీ తెలుసండి అనేకమైన ఉపమాన ప్రభు బోధించారు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి మీరెక్కడున్నారు మీ జీవితము ఎక్కడున్నది ఈ నిరీక్షణండి తలుపు తెరవబడ్డం అంటే ఏంటి స్వయం పరీక్ష చేసుకోండి నిర్ధారణ చేసుకోండి మీరు సరైన మార్గంలో ఉన్నారా మీరు ఎప్పుడైనా గ్రహించారా లేదా ఆలస్యంగా ఏమైనా కనుగొనారా సామెతలు పద్నాలుగు పన్నెండు ఒక నెదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఎవరు నిజంగా ఆపదలో ఉన్నారనే విషయాన్ని నేను తెలియజేయమంటారా సంఘములో ఎవరో ఎదిగారో వారిని గురించి వారు అనుకుంటున్నారు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను ఇది నాకు తెలుసును ప్రభు ఎరుగుదును ఎందుకంటే మా తండ్రి తల్లి మా అమ్మమ్మ అందరూ కూడా అందరు నేను ఎరిగి ఉన్నాను కనుక ఆయన నన్ను ఎరుగును ఆయనను ప్రవేశింపజేస్తాడు వారేదో ఇది ఒక మతశాఖ వారి జీవితాలలో తరువాత తలుపు తట్టి అందులో ప్రవేశించవచ్చు అనుకుంటారు గతంలో మనం చదువుకున్నటువంటి విషయాలు అపోసరి పావులు దేవుని కొరకు అగ్నిచేత నింపబడ్డాడు అయితే అగ్నికి విరోధముగా ఏమాత్ర కూడా లేడు అయితే అతడు దేవునితో పోరాడాడు అతడు ఆహాహా సమయంలో ఉన్నప్పుడు కూడా అతనికను ఒక సమయం ఏర్పాటు చేసుకున్నాడు మనలను మనము స్వయం పరీక్ష చేసుకోవాలి మరొక వాక్యాన్ని ఇస్తాన పోసన్ పౌలు రాస్తున్నాడు గలతి ఆరు మూడు నాలుగు ఎవడైనను వట్టివాడయిండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేని ఎడల తను తానే మోసపరుచుకునూ ప్రతివాడునూ తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలనో ఇలాంటి సందేశం అందిస్తున్నప్పుడు మీకు సమస్య ఏర్పడినట్లయితే బైబుల్ మీకు సమస్యగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైనటువంటిది అప్పుడప్పుడు స్వయం పరీక్ష చేసుకుని విశ్లేషించుకోవాలి అనేక విషయాలు కనుగొనాలి అందులో ఉన్న మలిననంతా కూడా మనము తొలగించుకోవాలి నేను నిజమైన క్రైస్తవునని పరీక్షించుకోవాలి నేను సత్యమును ప్రేమించుచునా మొదలుగా వారు సత్యమై ఉన్నారు ఆయనను మీరు ప్రేమిస్తూ ఉన్నారు ఆయన సత్య స్వరూపే ఉన్నాడు రెండవ తెస్థులకి రెండు పది పదకొండు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై సత్యాన్ని ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మీలో ఎంతో మందిని మీరు కలుసుకుని కొన్ని విషయాలు నమ్మమని చెప్పినప్పుడు వారిది సత్యమని చూపించినప్పుడు దాన్ని మనం నమ్మలేకపోతున్నాం అయితే సత్యమేంటి ఒక వ్యక్తి సత్యాన్ని ప్రేమిస్తే నీతిగా జీవించాలని తమ జీవితంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు సత్యము సత్యమవుతుంది నేను ఈ సందేశాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు నేనెప్పుడు కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిని కలుసుకోలేదు నేను చెప్పేదేమనగా దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు నేననుకున్నాను సత్యము సత్యమనగా ఏంటో తెలుసుకోవాలనుకున్నాను దేవుని యొక్క ఉద్దేశ్యమేంటి ఎందుకనగా అంచెదినాల్లో సమాధానము ఎవరు ఇవ్వగలరు ప్రజల యొక్క ఉద్దేశాలు సత్యానికి వారు సమాధానం చెప్పాలి సత్యాన్ని ప్రేమించండి సత్యము మిమ్మల్ను విడిపిస్తూ ఉన్నది మీరు అందులో ఉండి తృప్తి పొంది సత్యాన్ని సత్యంగా ప్రకటించి ఇతరులకు సత్యాన్ని చెప్పినట్లయితే మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది సత్యములో మనము నడిచినట్లయితే అది నిజమైన సత్యంగా ఉంటూ ఉన్నది రిపోర్టర్స్ వారు లింకన్ను గురించి కఠినమైనటువంటి ఆ యొక్క దినముల్లో అతని మాటల మీద వివాదాలు తీసుకుని వచ్చారు రాజకీయాల్లో అతన్ని అగౌరవపరిచారు లింకను కొన్ని సత్యాలు చెప్పడానికి ఇష్టపడ్డారు అన్నాడు కుక్కలకు ఎన్ని కాళ్ళున్నాయని ప్రశ్నించాడు వారన్నారు నాలుగు అని లింకనన్నారు ఒకవేళ మీరు తోకను చూసి కాలనుకుంటే అనుకుంటే అప్పుడు కుక్కకు ఎన్ని కాళ్ళుంటాయి వారన్నారు ఐదు అని ఆయనన్నాడు అలా కాదు కుక్కకు నాలుగు కాళ్ళు మాత్రం ఉన్నాయి అది తోక మాత్రమే గాని అది కాలు కాదు అందులో నడవలేదది కొన్నిసార్లు మనం ఇలా ఆలోచన చేసుకుంటాం కొన్నిటి నమ్మి అవి సత్యాలను గ్రహించి వాటిలో నడవాలనుకుంటాం నీకు నీ సత్యం ఉన్నది నాకు నా సత్యం ఉన్నదని సంబోధిస్తూ ఉంటాము ఏదైనా సత్యమంటాం మనకు కావాల్సింది ఆ సత్యం అనగా ఏంటో తెలుసుకోవాలి క్రైస్తవుని యొక్క గుణాతిశయమేమనగా నిజమైన క్రైస్తవుడు సత్యాన్ని ప్రేమిస్తాడు అదేంటో నువ్వు తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని లోతుగా త్రవ్వాలి నేను అనుదినము బైబుల్ ధ్యానం చేయుచున్నానా మీరు అనుదినమూ బైబుల్ చదువుల సమయాన్ని గడుపుతున్నారా ప్రార్థన చేయడములో గడుపుతున్నారా మంచి ప్రశ్న మీరు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయనను సంతోషపరచాలి అంటే మీరు ఉండాలి ఏసు సెలవిచ్చారు నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలని ఎవరు నింపబడతారు అలాగిన చేసేవారే పరిశోధించి నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు మాత్రమే వారు నింపబడెదరు మీరు డాక్టర్ల వద్దకు వెళ్ళినప్పుడు ఒక పరీక్ష కోసం వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అదేమనగా మీ ఆహార పద్ధతులు ఎలా ఉన్నవి అయ్యో నాకు ఆకలే ఆకలేదనంటాం అలా అనుకున్నప్పుడు ఏదో ఒక తప్పు జరుగుతుంది కదా మీకు దేవుని వాక్యం కొరకు ఆకలిదప్పు లేనట్లయితే దేవుని ప్రసన్నత కొరకు ప్రార్థన కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండలేరు ఒకవేళ మీకు ఆకలి దప్పు లేనట్లయితే ఆయన నీతి కొరకు ఆయన వాక్యాన్ని నీవు వెదకనట్లయితే అది ఆత్మీయ జీవితానికి మంచి మార్గం కాదు యోగగ్రంథం ఇరవై మూడు పన్నెండు వచనం ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని బైబులు దీనిని ఆకలిదప్పులు అంటున్నది దేవుని మాట కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి ఏ సంటున నేను పరలోకమును దిగి వచ్చిన ఆహారము ఆ రొట్టె ఆకలి ఆకలిదప్పులు కలిగి ఉన్నారా ఎరిమియా పదిహేను పదహారు వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కదిపెద్ద యుహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుజేయుచున్నవి అతడే నిజమైన విశ్వాసి యేసుని వెంబడించేటువంటి దేవుని సేవకుడు అక్కడ ప్రభురాత్రి భోజనం ఉన్నది అందులో యేసు గనపరచబడుతున్నాడు అందులో మంచి ఉద్దేశ్యము కలదు మార్త ఆహారము చేయడంలో చాలా రద్దీగా ఉన్నది వంట గదిలో కనుక ప్రతి సంఘములో కూడా వారు మార్త వలే ఉండాలనుకుంటూ ఉన్నారు ఎందుకనగా అన్ని కార్యాలు జరగాలనుకుంటున్నారు మీరు కూడా మార్త వలే కొన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నారా ఒకసారి ఆమె ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉండగా ఆమె ఒకసారి మరియను చూసి తన సహోదరి యేసు పాదముల యద్ధ కూర్చుని యేస్సు యొక్క మాటలను వినుచూ ఉండగా ఆయనతో కూడా ఆయన శిష్యులు అప్పస్తులు కూడా ఉన్నారు అయితే ఆ మాత్రం ప్రభు అయిన యేసు వైపు చూసి ప్రతి వాక్కును కూడా వింటున్నారు అయితే మార్తాకు ఇది ఇష్టం లేకుండా పోయింది ఆమె ఎప్పుడు కూడా గదిలో ఉండాలనుకున్నది మరియలా కాకుండానే మరీ అది పట్టించుకోలేదు ప్రభు యేసు చెప్పేది వింటున్నది చివరిగా మార్తా చేయమన్నదో తెలుసా రెండు చేతులు జోడించి యేస్సును నద్దుకొచ్చి ప్రభు మీరు చూస్తున్నారా నేను ఎంత సేవ చేస్తున్నానో మీకోసం నేను ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను నా సహోదరుతో చెప్పుము నాకు సహాయం చేయమని చెప్పమను కోరింది అప్పుడు ప్రభుైన ఏసు ఏమన్నారు మార్తా మార్తా నువ్వు చాలా నీవనేకమైన విషయాల గురించి చింతిస్తున్నావు కావాల్సింది ఒకటే ఒకటి అది చాలా అవసరము మరియా మంచి పాత్రను ఎన్నుకున్నది దేవుని యొక్క రాజ్యములో ఒక మర్మము కలదు ఆమె ప్రభు యేసు పాద మీద కూర్చున్నది మనము ప్రభుైన యేసు అనుదినము సమయం గడపాలి దినమునకు చాలాసార్లు ప్రార్థనలు గడపాలి అయితే కొన్నిసార్లు వాక్యాన్ని మనము ధ్యానించాలి నేను క్రమముగా సంఘమునకు హాజరౌచ్చు ఉన్నానా నేను కోయర్ వారికి తెలియజేస్తున్నాను ఎందుకనగా మీరు ఇక్కడే ఉంటున్నారు కదా అయితే ఉన్నారు నమ్మకంగా ఉన్నారా అదేనండి ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి చెదురు మధురగా అలాగే అనియతగా ఉన్నట్లయితే తరచుగా దేవుడిని ఆరాధించేటువంటి విషయంలో దేవుడిచ్చినటువంటి పనిని ముందుగా వచ్చి ఆరాధించినట్లయితే అది ఆత్మీయ జీవితానికి సరైనటువంటి గుర్తుగా ఉండదు బైబుల్ తెలియజేస్తే అపోస్తులుగా రెండు నలభై ఆరులో లో దేవుడు ఆత్మను కుమరించినప్పుడు మరియు వారేక మనస్కులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకున ఇంటి రొట్టె విరచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై చూడండి ఇంటింట వారు రొట్టె విరుస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ కూడా దేవుడి ఆరాధిస్తున్నారని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు మీరు అలా చేయడము మానిస్తే వారమునకొకసారి సంఘానికి వెళితే చివరికి మీరు పరలోకం చేరుకోలేరన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు నేను చూసినది మనగా ఆధ్యాత్మిక అధునాతనమైనటువంటి సాకులు చెప్పి సంఘానికి వెళ్లకుండేటువంటి వారు వారంటారు విశ్రాంతి దినాన్ని ఇంటిలోనే ఆచరిస్తాను అంటారు మీ యజమానితో చెప్పండి ఈ వారం నేను రానని ఈ వారం నేను సంఘానికి రాలేను కనుక పని కూడా రానని చెప్పండి దానికి ఎదురు మాదిరిగా జరుగుతుంది చూడండి ఒకవేళ దేవుణ్ణి మీరు యజమానుగా కలిగినట్లయితే అది ఎలా ఉంటుందో చూడండి నేను ఈ విషయాన్ని సందేహించేదేమనగా ఇది సబ్బాత్ కదా దేవుడు దీన్ని సృష్టించాడు కనుక ప్రకృతికరంగా నేను సబ్బాతు ఆచరించాలి అది మంచిదే సంఘముగా అది చేయాలి బైబిల్ తెలియచేస్తుంది సబ్బాతుని పరిశుద్ధంగా ఆచరించాలి అని అదే హెస్గేల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో స్నాతకోత్సవం అనగా దానికిన్నటువంటి అర్థమేంటి అందరూ కలిసి ఏకంగా రావాలి ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది యుహోవా నియమించిన విశ్రాంతి దినము మనమందరము కలిసి రావాలి మనమందరము ఏకంగా దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఏదో ఒక అద్భుత కార్యక్రమం జరుగుతుంది ఆలోచన మాత్రం కాదు ఎక్కడికే వెళ్ళకండి స్నేహితులారా ఒక్క క్షణంలో మరలా మనం కలుసుకుందాం నేటి కార్యక్రమంలోని ప్రవేశించుదాం ఇది నిజమే క్రైస్తవ జీవితము స్థిరమైనటువంటిది కాదు ఒకసారి మనము ముందుకు వెళ్ళగలము కొన్నిసార్లు వెనక్కి రాగలము మీరు క్రైస్తవ విశ్వాసాన్ని గురించి నూతనంగా తెలుసుకోవాలనుకుంటున్నారా దేవునితో మీరు ఏ విధంగా సన్నిహితంగా నడవగలరు ఒకవేళ మీరు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును ఆయనతో నడవలేక అలాగుననే ఆగిపోయి ఉన్నారేమో ఒకవేళ మీరు కూడా ఆశిస్తున్నట్లయితే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కోరినట్లయితే క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగాలంటే ఈ ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీ చేతికి అందించి వ్యత్యాసమైన వారిగా మార్చాలనుకుంటున్నారు మీకు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పంపిస్తాము అదేమనగా క్రీస్తు యొక్క మెట్లు ఈ పదమూడు శక్తివంతమైన అధ్యాయాలు ఇవి మిమ్మల్ని అద్భుత రీతిగా నడిపిస్తూ ఉంటాయి భయంకరమైన సమయంలో క్రైస్తవ ఎదుగుదలతో కూడా ప్రతిసారి నేను చదువుచు ఉన్నప్పుడు నన్ను ఇంకా దగ్గరకు చేరుస్తూ ఉన్నది ఆలోచించకండి సంప్రదించి ఉచితమైన పుస్తకాన్ని పొందండి తరువాత నాకు వందనాలు చెప్పండి మీ ఉచితమైన కాఫీ పొందడానికి ఈ తెరపై ఉన్న ను సంప్రదించండి ఆఫర్ నాలుగు ఆరు తొమ్మిది లేదా వెబ్ అడ్రస్ ఈ అతి ఉన్నతమైన పుస్తకాన్ని చదివిన తరువాత మీ స్నేహితులతో కూడా పంచుకోండి ఈ రోజు మన కార్యక్రమంలో ప్రవేశించుదాం ఇంకా కొన్ని సత్యాలు నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యము ద్వారా భూమి మీద చేసేటువంటి కార్యక్రమం మాత్రమే కాకుండా బైబిల్ తెలియచేస్తూ ఉన్నది పరలోకంలో కూడా చేయాలని ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని మృకుటకై సమస్త జనులు వచ్చెదరు అందరూ కలిసి రావాలి దేవుణ్ణి ఆరాధించాలి మీరు ఎంతమంది పరలోకానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని కోరుతున్నారు మీరందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ మీరు ప్రారంభించాలి అవును హెబిలికి రాసిన పత్రిక పదే అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొందరు మానకును సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలని ఆలోచింతము ఇదేనండి మనకు హెచ్చరిక ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాము భక్తి పరవశం చేస్తున్నాం సమాజముగా మనము కూడుకోవాలి ఎందుకు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది ఒకసారి మీరు గమనించండి హెబ్రిల్ రాసిన పత్రిక పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరో వాక్య భాగం ఏం తెలియజేస్తున్నా చూడండి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము యెడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియును ఉండును మనం బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లయితే దానికి బలి ఉండదు కానీ తీక్షణమైనటువంటి అగ్ని కొరకు న్యాయ తీర్పు కొరకై మనము వేచి ఉండాలి కనుక క్రైస్తవం అంటే మనమందరం కలిసి సంఘానికి వెళుతున్నాం కదా అనుకుంటున్నాం మనమందరం కూడా అమెరికాలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని పురికొల్పుకొని మేమందరం కూడా ఆత్మచేత నింపబడ్డాం అనుకుంటున్నారు మా గృహం ఆత్మతో నింపబడదనుకుంటాం ప్రజలు వారిష్టానుసారంగా చేస్తూ ఉన్నారు మనము సంఘానికి వెళ్ళాలి మనకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే ఒకవేళ మీరు వ్యాధిగా ఉన్నట్లయితే ఒకవేళ కొందరు రాలేకపోతే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు గృహంలో ఈ కార్యక్రమం చూసేవారు మీరు వెళ్ళలేరని మేము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము ఒకవేళ మీరు పోగలిగినట్లయితే మీరు అలాగ కొనసాగాలి ఒకవేళ వర్షం వస్తుంది అనుకుందాం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్లాల్సిన వారు అలాగున వెళ్లకుండా ఉంటారా సరేనా మీ సంభాషణ క్రీస్తును పోలి ఉన్నదా క్రీస్తువులే ఉన్నదా మీ ఈడు ఎక్కడుందో మీ మనసు కూడా అక్కడే ఉంటుంది ఏసుశెల విచారు హృదయము నిండిన కొలిదే నోరు మాట్లాడుతుందని మతస్సు వార్త పన్నెండు ముప్పై నాలుగులో సర్పసంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చీ విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఎండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదు నీ మాటలను బట్టి నీవు అపరాధివని తీర్పునొందుదువు ఒక ప్రధానమైనటువంటి క్రైస్తవ విలేకరి ఈ విధంగా ఒక కథనం తెలియజేశాడు అతడు ఒక స్నేహితుడితో ఫ్రాన్సిస్కో నుండి చికాగో వెళుతూ ఉన్నాడు వరుస క్రమంలో నిలబడకుండా బయటకు వచ్చేశాడు ఆ సెక్యూరిటీ సమయంలో విమానాన్ని సమయం కోల్పోయే సమయం అది అతడు పరిగెత్తుకుని వెళ్లి విమానంలో కూర్చున్నప్పుడు ఆ పత్రికా విలేకరు తెలియజేస్తూ ఉన్నాడు అందరు వినేలా చెబుతున్నాడు వారెందుకు మిమ్మను వరుస క్రమం నుంచి లాగేశారని పేలుడు పదార్థాల కళ్ళు మీ మీద పడతాయని అతడు తమాషాగా లాగా మాట్లాడాడు మరో ప్రయాణికులందరూ కూడా విమానంలో ఉన్నటువంటి సిబ్బందిని సంప్రదించి విమానంలో ఉన్నటువంటి సిబ్బంది విమానాశ్రయంలోని సిబ్బందిని పిలిపించి అతని మీద అనేకమైనటువంటి దర్యాప్తులు జరిపించి ఈ సమయంలో విమానము అతడు లేకుండానే వెళ్లిపోయింది మరియు చివరిగా వారు కనుగొన్నారు ఏదో ఇది హాస్యాస్పదమని ఎలాంటి జోకులు వేయడం అది చాలా మంచిది కాదు అది విమానంలో ఇలా జరగకూడదు చూడండి కొన్ని విషయాలు అతడు కూడా క్రైస్తవుడే కొన్ని విగ్రహపూరితమైనటువంటి మాటలు విమాన ఆశ్రయములో ఆ ఎయిర్లైన్ కంపెనీ వారు ఎలాంటి ప్రమాదం తీసుకోలేదు విమానము గుండా అతన్ని బయటికి గెంటేశారు ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరికి అది ప్రమాదకరం కదా అయితే పరలోకములో దేవుని యొక్క ద్వారము గుండా ఏ విధంగా ప్రవేశించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఎఫెస్కి రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిదిలో వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనాను మీ నోట రాణీయకుడి మనము క్షేమాభృద్ధికరమైనటువంటి మాటలే మాట్లాడాలి భయంకరమైన వ్యతిరేక్తమైన మాటలు మాట్లాడరాదు మనలో చాలా మంది మన నాలుకను గురించి జాగ్రత్త వహించాలి అది జారిపోతూ ఉంటుంది యాకోబు మూడు రెండు తెలియజేస్తుంది అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడదా అట్టివాడు లోపములేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తిగల ఇలా చేసినవాడు పరిపూర్ణమైనటువంటి మనిషి కనుక మన పెదలను కాచుకోవాలి ఆ మీ మాటలు మీరు స్వాధీనం అందించుకున్నట్లయితే అప్పుడు మీరు వ్యర్థమైన పుకార్లు పుట్టించరు ఎక్కువ చేసి మాట్లాడడం కొన్నిసార్లు కొన్నిసార్లు ఇవి అబద్ధపు మాటలుగా ఉంటాయి ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే మీ మాటలు ఎల్లప్పుడూ కొద్దిగా ఉండి దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే తులసి నాలుగు ఆరు ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రాముఖ్యమైనటువంటి అంశమేమనగా మిమ్మును మీరే స్వయంగా విశ్లేషణ చేసుకున్నట్లయితే నేను ఏం మాట్లాడనో ఎలా మాట్లాడనో ఒక్కసారి గ్రహించినట్లయితే మాటలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి హృదయము నిండిన కొలది హృదయములో నిండి వస్తున్నాయి నాలుక మాట్లాడుతుంది మీరేం చెయ్యాలి స్వాధీనపరుచుకోవాలి లేదా దేవుని ఎద్దుకెళ్లి నీ ఆత్మను మార్చమని ప్రార్థించాలి మాటలు మారినప్పుడు మీ హృదయం మారుతుంది ఇప్పుడు మంచి మాటలు మీరు మాట్లాడెదరు మీ జీవితములో శాంతి సమాధానము ఉన్నదా క్రైస్తవులు నిజంగానే శాంతిగా ఉన్నారా మీలో ఎవరైనా హాస్యాస్పదంగా వికారమైనటువంటి జోకులు వేసుకుంటూ ఉన్నారా అందులో సమాధానం ఉంటుందా లోతుగా అర్థం చేసుకోండి ఇది ప్రాముఖ్యంగా ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యము ఏమనగా సమాధానం నూట పందొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలిటకు కారణమేమీ లేదు యోహన్ వార్త పద్నాలుగు ఇరవై ఏడులో లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయం కలువరపడనీయకుడి వెరవనీయకుడి నాకు చాలా మంది తెలుసు కొంతమంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అందుకు వైద్యపరంగా కారణాలు ఉన్నాయి నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు వారికి కూడా బైబుల్ పరమైన శాంతి కావాలంటారు వారు ఒత్తిడికి లోనవుతారు వారు ఇబ్బంది పాలవుతూ ఉంటారు అయితే బైబుల్ తెలియచేస్తుంది పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొడుతుందని బైబుల్ తెలియచేస్తుంది పిరికితనము భయము అది అట్టి వారు అగ్నిగుండంలో క్రైస్తవులకు ఎప్పుడూ సంతోషము సమాధానం కలిగి ఉండాలి సువార్త ఏదో దుఃఖకరమైన సందేశం కాదు అది చెడ్డ వర్తమానం అది మంచి వర్తమానం మేము అనేక ప్రాంతాలకు వెళ్లి బాప్తీశాలు ఇస్తూ ఉన్నాము ఒకవేళ లెమన్ లో ఇచ్చినట్లయితే ఎవరు కూడా మతపరంగా దీనిని అంగీకరించరు కొందరంటారు మతపరమైనటువంటి వారికి సంతోషము ముఖంలోనే ఉంటుందని ఎఫ్బి మేయర్ సెలవిస్తున్నాడు సంతోషము సమాధానంతో నాట్యమాడుతుంది సమాధానము విశ్రాంతిలోనికి తీసుకుని వెళుతుంది అని వ్రాశాడు ఫిలిపులకు రాసిన పత్రిక నాలుగవ జాం తొమ్మిదవ వచనంలో మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిత్రో ఎందున్నట్టు ఏవి వింటిరో ఏవి చూచిత్రో వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తేకు దేవుడు మీకు తోడయ్యుండును ఆ దేవుని యొక్క శాంతి సమాధానము అలాగే సమాధానకర్త దేవుడు అనే అర్థమేమనగా పరిస్థితులను బట్టి ఏర్పడేది కాదు మరో మాటలో చెప్పాలంటే మీ యొక్క పరిస్థితులు చూసి అలాగే మీ స్థాయిని కూడా గ్రహించినట్లయితే మీకు తెలుసా తృప్తి కలిగి ఉండడం లేదా సంతోషము పైకి క్రిందకి వెళ్లడం కాదు ఎప్పుడైతే మీరు దేవుని నెరిగినట్లయితే అప్పుడు మీరు శాంతి సమాధానంతో నింపబడెదరు అయితే పరిస్థితులు ఏమాత్రమో మార్చబడవు మీ యొక్క దృష్టిని దేవుని వైపు చూడకుండా ఉన్నట్లయితే మీరు మునిగిపోసాగెదరు అలాంటి సమయంలో కూడా దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయంలో ఏలుచు ఉంటున్నది వార్త అధ్యాయము నలభై పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలియునది ఒక మనుష్యుడు దాని కనుగుని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగిన కలిగినదంత అమ్మి ఆ పొలమును కొను చూడండి తన కలిగిన యావత్తు అమ్మి చూడండి లోపల ఉండేటువంటి ఎంత గొప్ప సంతోషం ఎవరి కూడా దేవుని యొక్క ఐశ్వర్యమేంటో అర్థం కాదు నేను పొందుకున్నది విలువైనది దాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతుంటాం యహోన్సు వంత పదిహేను పదకొండులో యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావల్ననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను బిల్లి ఆదివారం తెలియజేశాడు మీకు సంతోషం లేనట్లయితే క్రైస్తవంలో ఏదో సమస్య ఉన్నదని అలాంటి సంతోషం మనకు కావాలి నిన్ని నీవు పరిశీలించుకొనుమో మనలో ప్రతి ఒక్కొక్కరమూ స్వయం పరీక్ష చేసుకోవాలి సరైన మార్గంలో వెళుతున్నామా లేదా అని ఏదో ఒక పరిస్థితిలో మీలో కొంత అభివృద్ధిని మీరు కనుగొనట్లయితే అది బాధపరచు అది ప్రపంచంలోనే పెద్ద గదిలా ఉంటుంది అభివృద్ధి కలిగినటువంటి గదిగా ఉంటుంది దేవుడు అలాగూ చేయాలనుకుంటున్నాడు ముందుగా నేను మీకు తెలియజేసిన విషయం క్రైస్తవుడుగా ఉండాలంటే అదేదో మ్యారథాన్ వలె పరిగెత్తడం కాదు పరిగెత్తుకొని వెళ్లడము ఏమాత్రము కాదు అను దినము మీరు తర్బీదు నొందాలి మీలో ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి తోటను మీరు చూసారా వారి ఇల్లు తోట అంత అందంగా ఉంటుంది ఏ విధంగా వారి గృహాన్ని తోటను ఇంత అద్భుతంగా ఉంచుకోగలుగుతున్నారు ఎందుకనగా ప్రతిరోజు వారు కలుపు మొక్కలు తీసేస్తూ ఉన్నారు ప్రతిరోజు కలుపు మొక్కలు తీసేస్తూ ఉన్నారు చక్కగా చెట్లను కత్తిరిస్తున్నారు అనుదినము పరిశీలిస్తున్నారు వారు విశ్లేషించుకొనిచూ ఉన్నారు ఈ విధంగానే క్రైస్తవ జీవితం కూడా ఉండాలి దాన్ని చక్కగా నిర్వహించుకోవాలి బైబుల్ తెలియజేస్తుంది అనుదినము కూడా నిన్ను నీవు సరిచూసుకోవాలి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి మీ నమ్మకాన్ని పరీక్షించుకోవడం కాదు నమ్మకమున్నదని కాదు నిన్ను నీవు పరీక్షించుకోవాలి దీనర్థము ఆయనతో నడుస్తున్నావా క్రైస్తవ మార్గంలో నడుస్తున్నావా ఎందుకనగా చెత్త విషయం ఒకటి జరుగుతుంది ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే స్వయం పరీక్ష చేసుకోవడం మానేస్తే గొప్ప న్యాయ తీర్పు దినానికి యేసునందుకు రావాలి యేసు చాలా ఉపమానాలు మనకు తెలియజేశాడు ఇంకా మీరు ఆలస్యం చేయకండి మీరెవరో నేను ఎరుగును అన్నాడు నేనేమని వినాలనుకుంటే బలా నమ్మకమైన దాసుడా నా తండ్రి సంతోషంలోని ప్రవేశించమని కోరాలి క్రైస్తవులకు దేవునితో ఎల్లప్పుడూ సంబంధము కలిగి ఉండాలి వారు అనుదినము నిర్వహించినట్లయితే వారు కలుపును తీసివేసినట్లయితే వారు దాన్ని కనుగొన్నట్లయితే పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని మార్పులు చేసినట్లయితే దేవుడు చూపించి మార్చుకోమంటే మార్చుకుంటే సమాధానం ఉంటుంది అప్పుడే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలవు దేవుని శక్తిని పొందగలవు అప్పుడే నీవు ఆయనకు నమ్మకంగా ఉండగలవు శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కృషి సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు